सो फाइनल मन मलेशिया वे इंडिया को वेल्पा टाइम वाई सो रक 70-80% हैप्पी उ 20% बाधा उ मन इंडिया वेल्पत मन होम टाउन की मन मदरलैंड की अभी चाल हैप्पी उ 20% बाधे अंत सिंगापुर मलेशिया चाल रकल अनुबंध ऐरपड़ी सो इकड़ना प्लेस अंत चाल एक्सप्लोर सोलो तिगा ఒంటరిగా ఒక్కడే దగ్గర దగ్గర 10 రోజుల పాటు ఈ రోజుతో నేను ఇండియా వదిలిపెట్టి 10 రోజులైంది ఆల్మోస్ట్ 7 డేస్ ఇన్ సింగపూర్ 4 డేస్ ఇన్ మలేషియా సో ఇక్కడ నుంచి బస్ క్యాచ్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మలేషియా ఎయిర్పోర్ట్కి ఎలా రీచ్ అవ్వాలనేది నేను లాస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత చెప్తాను 3 విధాలుగా రీచ్ అవ్వచ్చు సో ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం తర్వాత ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్లు అడిగారు ఇమిగ్రేషన్ ఎలా జరిగింది సో బోర్డింగ్ ఎలా జరిగింది అనేదంతా కూడా చెప్తాను తర్వాత బడ్జెట్ ఎంత అయింది మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండు కంట్రీస్ నాకు అట్ ఏ టైం విజిట్ చేయడానికి బడ్జెట్ ఎంత అయ్యింది నాకు అయినంత బడ్జెట్ కాకుండా మీరు ఎలా బడ్జెట్ ని ట్రిమ్ చేయొచ్చు ఇంకా ఎలా ఒక 20-30,000 ఎలా తగ్గించొచ్చు అనేది కూడా నేను క్లియర్ కట్ గా చెప్తాను దానికి వేరే వీడియో చేస్తాను ప్రస్తుతానికి అయితే కీప్ డు వాచింగ్ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వీడియో ఇక్కడ నుంచి మనం ఇండియాకి వెళ్తున్నప్పుడు ఏమేం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కీప్ డు వాచింగ్ పైకి వెళ్తే కేఎల్సిసి మెట్రో సెంట్రల్ ఇది ఇదంతా కూడా కింద ఫ్లోర్ లో అక్కడ ఉంటది కేఎల్ఏ ఇది ఇదంతా కూడా ఈ బస్సులన్నీ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తాయి డైరెక్ట్ గా 15 రింగెట్లు టికెట్ వచ్చేసి 15 రింగెట్స్ ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ కేఎల్ సెంట్రల్ అండర్ గ్రౌండ్ నుంచి బస్సులన్నీ వెళ్తాయి అక్కడ నుంచి ట్రైన్స్ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తాయి బట్ బస్ ఇస్ ద కన్వీనియంట్ అండ్ చీప్ ప్రైస్ కూడా అక్కడ నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను ఎయిర్పోర్ట్కి ఎలా రీచ్ అయ్యాను ఇక్కడ ఇమిగ్రేషన్ ఎలా జరిగింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని చెప్తాను 1 బై 1 ఒకటి గుర్తుపెట్టుకోండి అక్కడ కేఎల్ సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి రావడానికి 3 వేస్ ఉన్నాయి సో నెంబర్ 1 వే చాలా ఫాస్టెస్ట్ వే ఏంటి అంటే కేఎల్ఐఏ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది ట్రైన్ అది కేఎల్ సెంట్రల్లో స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వస్తుంది దాని కాస్ట్ వచ్చేసి 50-55 మలేషియన్ రింగెట్స్ అంటే ఇంచుమించు మన కరెన్సీలో నాకు తెలిసి 800 రూపాయలు చిల్లర 800 రూపాయలు ఆ మధ్యలో వస్తుంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చెప్తాను చూడండి సో ఇది కాదు అనుకుంటే చీప్ అండ్ బెస్ట్ వే ఏంటి అంటే బస్సు సో మీరు కేఎల్ సెంట్రల్ నుంచి బయట కేఎల్ సెంట్రల్లో ఉండగానే అక్కడ కేఎల్ సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్ స్టేషన్ ఉంటుంది కేఎల్ఐఏ బస్ స్టేషన్ అని ఉంటుంది ఒకటి ఆ బస్ స్టేషన్ మీకు తెలియకపోతే ఏమైనా అడగని అక్కడ హెల్ప్ చేస్తారు బయట రాంగ్గానే ఉంటుంది సో ఆ బయట వచ్చిన తర్వాత డౌన్ అవ్వాలి డౌన్ అయితే కింద బేస్మెంట్ లేయర్లో బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ ఉంటుంది అక్కడ నుంచి కేఎల్ సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి రావడానికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ ఉంటుంది ఆ బస్ టికెట్ తీసుకోండి 15 రింగెట్స్ అంటే మన కరెన్సీలో 255 రూపాయలు సో అది చాలా చీప్ అండ్ బెస్ట్ వే ఎగ్జాక్ట్గా 1 అవర్ పడుతుంది మీరు ఎందుకైనా మంచిది ఒక 2 అవర్స్ బిఫోర్ బయలుదేరండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోర్డింగ్ టైం ఇక్కడ 6 కనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 6 కనుకోండి 6 కంటే మీరు అక్కడ జస్ట్ 4కే బయలుదేరండి 4 ఎక్కడ 4 అంతా కూడా మీరు ఆ దీంట్లో ఉండండి బస్ స్టేషన్లో టికెట్ తీసుకొని రెడీగా ఉండండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి 1 అవర్ జర్నీ అది మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని ఏ టైంకి వస్తే బెటర్ అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకైనా మంచిది ఒక 30-40 మినిట్స్ ముందుగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కాబట్టి ఒక 30-40 మినిట్స్ ముందే ఉండడానికి ట్రై చేయండి తర్వాత వచ్చి మీకు టికెట్ మీద ఫ్లైట్ టికెట్ మీద ఎం అని వస్తుంది ఎం అంటే టర్మినల్ ఎం కాదు అది సో మెయిన్ అని అయినా కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి నాకు ఎట్లొచ్చిందంటే టికెట్ మీద ఎం అని వచ్చింది ఎం అంటే ఏంటి అంటే మెయిన్ అంట దాని అర్థం నేను అక్కడికి వెళ్ళి టర్మినల్ గేట్ ఎం దగ్గర చాలాసేపు నిల్చున్నాను కాకపోతే అది ఎం కాదంట టర్మినల్ మెయిన్ అంట సో మళ్ళీ పక్కనే ఇండిగో కౌంటర్ ఉంటే ఆ ఇండిగో కౌంటర్కి వెళ్తే బోర్డింగ్ పాస్ ఇచ్చారనమాట సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి బోర్డింగ్ పాస్ మనం తీసుకోవాలంటే ఇండిగోకి అంటే బోర్డింగ్ పాస్ మనం తీసుకోవాలంటే బయట కంట్రీస్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ఎయిర్ సువేద అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ ఎయిర్ సువేద వెబ్సైట్ ఫిల్ చేయందే వాళ్ళు మనకు బోర్డింగ్ పాస్ ఎవరు డినై చేస్తారు ఎయిర్ సువేద వెబ్సైట్ ఎలా ఫిల్ చేయాలంటే ఏముండవు దాంట్లో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి మన ఫ్లైట్ నెంబర్ ఉంటుంది మనం ఇక్కడ నుంచి ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి వెళ్తున్నాం అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మలేషియా నుంచి ఇండియా వెళ్తున్నాను ఇండియాలో చెన్నైకి వెళ్తున్నాను సో మలేషియా నుంచి చెన్నైకి వెళ్తున్నానని ఫిల్ చేయాలి మన పాస్పోర్ట్ నెంబర్ మనం వ్యాక్సినేషన్ లాస్ట్ టైం ఎప్పుడు వేసుకున్నాం అంటే మనం బూస్టర్ డోస్ వేసుకున్నామా సెకండ్ డోస్ వేసుకున్నామా ఏ తీసుకుంటుంది ఆ డేట్ అనేది ఎంటర్ చేయాలి వ్యాక్సినేషన్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కుదిరితే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది ఒకటి క్యారీ చేయండి అది మీరు వెళ్ళేటప్పుడే క్యారీ చేయాలనుకోండి అది ఎట్లా మీతో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం వ్యాక్సినేషన్ ప్రూఫ్ అడుగుతున్నారు తర్వాత ఎయిర్ సువేద రిజిస్ట్రేషన్ చెప్పాను కదా ఎయిర్ సువేద రిజిస్ట్రేషన్లో మన పేరు నేషనాలిటీ మన డేట్ ఆఫ్ బర్త్ మన ఫోన్ నెంబరు మన ఇండియాలో ఎక్కడ ఉంటున్నాము సో ఈ కంట్రీ నుంచి మనం ఇండియాలో ఏ ప్లేస్లో ల్యాండ్ అవుతున్నాము ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి
ఫిల్ చేసిన నెక్స్ట్ సెకండ్ మనకు ఒక కాపీ వస్తుంది మన ఈమెయిల్ కి ఆ కాపీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అది వాళ్ళు అక్కడ అడుగుతారు బోర్డింగ్ కౌంటర్ లో ఆ బోర్డింగ్ కౌంటర్ లో చూపించిన వెంటనే మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు తర్వాత ఇమిగ్రేషన్ పాస్ అయ్యి వచ్చేసేయండి తర్వాత ఇమిగ్రేషన్ లో మనం నన్నైతే ఏ క్వశ్చన్లు అడగలేదు ఎందుకంటే మనం మదర్లాండ్ కి వెళ్తున్నాం కాబట్టి సో క్వశ్చన్లు ఏవి అడగకపోయే ఛాన్స్ ఉంది ఏం అడగలేదు సో బోర్డింగ్ పాస్ తీసుకున్నాను వచ్చేసాను ఇది ఇప్పుడు ఇక్కడ మలేషియా టెర్మినల్ లో C33 అనే గేట్ దగ్గర ఉన్నాను నేను ఇక్కడ నుంచి నాకు ఇండిగో ఫ్లైట్ ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 9:30 కి బోర్డింగ్ అంటే బోర్డింగ్ అంటే ఫ్లైట్ లోకి వెళ్తాను సో ఇండియాలో ఆల్మోస్ట్ 11:30 కు ఎంతకు ల్యాండ్ అవుతుంది సో నాకు లగేజ్ వచ్చేసి 30 కిలోస్ ఉంది లగేజ్ బ్యాగ్ అక్కడ పడేశాను అందులో పవర్ బ్యాంక్స్ ఏవి ఉండకూడదు సో పవర్ బ్యాంక్స్ అన్ని నా బ్యాగ్ లో క్యారీ చేస్తున్నాను నా దగ్గర ఉంది ఇక్కడ క్యారీ బ్యాగ్ ఈ బ్యాగ్ లో క్యారీ చేస్తున్నాను నార్మల్ బట్టలు అవి ఉన్న బ్యాగ్స్ మాత్రం అక్కడ పడేశాను అది నేను చెన్నైలో కలెక్ట్ చేసుకోవచ్చు ఇది సో ట్రిప్ బడ్జెట్ ఆన్ అండ్ యావరేజ్ గా నాకు దగ్గర దగ్గర ఈ రెండు కంట్రీస్ కలిపి 100,000 రూపాయలు అయింది కంగారు పడద్దు ఇందులో నేను బడ్జెట్ని ఎలా ట్రిమ్ చేయొచ్చు ఎలా సేవ్ చేయొచ్చు అనేది ఇందులో నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ కొన్ని అయ్యాయి అవి అన్ఫార్చునేట్గా చేయాల్సి వచ్చింది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వచ్చింది సో అవన్నీ ట్రిమ్ చేసి నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో సో ఆ వీడియో మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి అందులో